మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాదయలో, దేవుని కృపలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని దేవుని వాక్యం కొరకు మనం ఉపయోగించుకుందాం. శ్రేష్టమైన ఆధ్యాత్మిక లేఖనాలను మనం తెలుసుకుని మన ఆధ్యాత్మిక జీవితాలను దేవుని కొరకు సిద్ధపాటు చేసుకుంటూ, అలాగే భౌతికంగా కూడా దేవుడు అనుగ్రహించే దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుని లేఖనంలో నుంచి ఒక శ్రేష్టమైన వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:37-38 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ మనం చూసుకున్నట్లయితే, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. దేవుడి మాటను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే కొద్ది నిమిషాలు, మన భౌతిక జీవితంలో చాలాసార్లు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువగా ప్రతిఫలం, ఎక్కువగా ఫలాన్ని పొందాలని ఆశపడుతూ ఉంటాం. ఒక విత్తనం నాటి దాని ద్వారా చాలా చెట్లు మొలిపించి గొప్ప సంపాదన పొందాలని మనకి ఆశ ఉంటుంది. ఈ వర్తమానము భౌతికంగా దీవించబడటానికైతే కాదు, కానీ ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర నుంచి మనం మేలు పొందలేకపోవటానికి గల కారణాలు ఏంటి, అవి తెలుసుకుని మొదట మనం సరిచేయబడితే చాలు, దైవ దీవెనలు వాటంతట అవే మన వెనక వస్తాయి అని దేవుని లేఖనం చెప్తుంది. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకమని దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా, అసలు దేవుని కృప, దేవుని కార్యాలు మన ఎడలు ఎందుకు లేదు, ఎందుకు జరగట్లేదు విషయాన్ని తెలుసుకుందాం. ఈ సమయంలో గోధుమ గింజను విత్తినా, వడ్ల గింజను విత్తినా, లేకపోతే ఇంకా ఏదైనా ఒక విత్తనాన్ని విత్తేటప్పుడు విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నాం కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు. మనం విత్తేది విత్తనము, దాని ద్వారా అది శరీరమై వృక్షమై మహావృక్షమై అలాగ ఎదుగుచూ వస్తుంది. ఇక అభివృద్ధి చేయవాడు, దాన్ని మొలిపించేవాడు, దాన్ని కార్యాచరణలకు తీసుకొచ్చేవాడు దేవుడైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రియులారా, ఈ చదువుకున్న ఈ లేఖనంలో ఓ శ్రేష్టమైన మాట ఉంది. ఆ తదుపరి వచనం ఈరోజు నేను మీతో చెబుదాం అనుకున్నటువంటి అంశం, ఆ తదుపరి వచనంలో ఏముందంటే, అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చే దేవుడు. చాలామంది పాపమును విత్తి గొప్ప ఆశీర్వాదాలని ఫలంగా పొందాలని చూస్తారు, అన్యాయమును విత్తి గొప్ప లాభాలను ఆశించాలని చూస్తారు. ఇక రకరకాలుగా చెప్పుకుంటూ వెళితే, విశ్వాస కోణంలో మనం మాట్లాడితే ప్రార్థనను విత్తి దేవుని దగ్గర ఎన్నో కృపలను, కృపావరాలను, ఆత్మీయ ఫలాలను పొందాలని చూస్తారు. ఖచ్చితంగా ఏ పని చేసినా దాని ప్రతిఫలం ఆశించే చేస్తారు. హేతు ఏమి లేకుండా ప్రతిఫలం ఆశించకుండా భూమి మీద ఎవరు పనిచేయరు. అలాగే ఒక రైతు విత్తనాలు విత్తాడు అనుకోండి, నేను విత్తే విత్తనాలు కొన్నే విత్తుతున్నాను, ఇంతవరకు పండితే చాలే, నాకు ఈ లాభం చాలే అని ఆశించడం కానీ గొప్ప లాభాలు కావాలనే తలంపుతోనే విత్తుతాడు, అభివృద్ధి పొందాలి అనే ప్రతిఫలాన్ని ఆశించే విత్తుతాడు. ఇక్కడేమని రాయబడి ఉందంటే, అయితే దేవుడే తన చిత్త ప్రకారము, తన చిత్త ప్రకారము. ఆ మాట ఈనాడు చాలామంది ఆ మాటను గమనించకుండా, దేవుని చిత్తమేదో దేవుని చిత్తము కానిదేదో తెలుసుకోనకుండా వారి ప్రయత్నాలు చేస్తూ
చేసిన దాంట్లో విజయం రాలేదని దేవుని మీద దైవజనుల మీద నిందలు మోపుతూ అసలు దైవత్వాన్నే పక్కన పెట్టి మరలా ద్రోహులుగాను దుర్మార్గులుగాను పాపులుగాను లోక మనుషులుగాను కలిసిపోతున్న స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం. మనం తెలుసుకోవాల్సిన సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడే తన చిత్త ప్రకారమే, దేవుడే తన చిత్త ప్రకారమే ప్రతి విత్తనానికి ఫలాన్ని ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని చిత్తము కానిది మన జీవితంలో ప్రతిఫలంగా పొందలేము. నువ్వు ఎంత పెట్టుబడులు పెట్టు, నువ్వు ఎంత ప్రార్థించు, నువ్వు ఎంత ఎదురుచు, చాలామంది ఆవేశంతో ప్రార్థన చేస్తారు, చాలామంది కోపంగా ప్రార్థన చేస్తారు, చాలామంది ఈర్ష్య ద్వేషాలతో ప్రార్థన చేస్తారు, రకరకాలుగా శత్రువులు బాధ పెట్టినప్పుడు వాళ్ళ మీద కోపంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకెన్నో కోణాల్లో మనం కూడా కొన్ని విత్తనాలు విత్తుతాం, కానీ దేవుని చిత్త ప్రకారమే నువ్వు విత్తిన విత్తనాలకి ప్రతిఫలం కనపడదు తప్ప నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతే రోజు రాజకీయ నాయకులు అందరూ కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు శపించుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, కానీ దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుందని ఒక క్రైస్తవుడిగా ఓ దైవజనుడిగా నేను మీకు ప్రకటిస్తున్నాను. యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము నేను ప్రవచించగా, దేవుడు మనకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ ప్రకారం ప్రవచిస్తే ఒక సమరయ స్త్రీ దేవుడు చెప్పిన మాటను తీసుకెళ్ళి ప్రవచించినందుకు కొన్ని వేల మందిని మార్చిందండి. కానీ మరి ఇంత చించుకుని అరుస్తున్న ఆత్మావేశంతో రోదన పెడుతున్న కొన్ని ఆత్మలు ఇంకా మార్చబడలేకపోవటం గల కారణమేంటి? కొన్ని సంఘాలు ఫలించలేకపోవటం గల కారణాలేంటి? కొన్ని కుటుంబాలు వర్ధిల్లలేకపోవటం గల కారణాలు ఏంటి అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం వారు ప్రవచించట్లేదు. దేవుని చిత్తం ఏదో గ్రహించని పరిస్థితి, అది ఇందాక చదువుకున్నాం. దేవుడే తన చిత్త ప్రకారమే నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు. ప్రార్థన అనే విత్తనాన్ని విత్తింది, శరీరాన్ని ఇచ్చాడు కొడుకుగా. ప్రవచనం అనే విత్తనం విత్తాడు, ఎండిపోయిన ఎముకలు ప్రసంగాన్ని విత్తాడు, చక్కని బోధన విత్తాడు, ఎండిపోయిన ఎముకలను మహాసైన్యంగా ప్రభు మార్చి అసలు పనికిరాని శరీరాలని పనికిరాని ఎముకలను దేవుడే మహాసైన్యముగా లేచి సమకూర్చాడు అక్కడ. ఎందుచేతనంటే దేవుని చిత్తము అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది నువ్వు అనుకున్నా అది జరగకపోతే అది దేవుని చిత్తం కాదని గుర్తుపెట్టుకో. దేవుని చిత్తం అయితే ఏం జరుగుతుందో తెలుసా అండి? జరుగునని మేము అనుకునని మహాభయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిలో కలవరపడుదురుగా కానీ యెషయా గ్రంథం 64:3 ఉంది. కాబట్టి ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే కొన్ని విత్తనాలు ఫలించట్లేదు, దానికోసం మనం మాట్లాడుకుందాం. ప్రార్థన అనే విత్తనాన్ని విత్తి శరీరాన్ని సంపాదించుకుంది. ప్రవచనము వాక్యము అనే విత్తనాన్ని విత్తి ఎండిపోయిన ఎముకలకు శరీరాన్ని సంపాదించుకున్నాడు దైవజనుడు. ఓ సంఘాన్ని లేవనెత్తారు. మన జీవితాల్లో కూడా చాలా రకాల విత్తనాలు ఇప్పటికే విత్తున్నాం, కానీ అవి కార్యరూపం దాల్చలేదు, కార్యాలు జరగట్లేదు. ఏంటి వీటి పరిస్థితి అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. యోవేలు గ్రంథము 1:17 ఏమని రాయబడి ఉందంటే, ప్రియులారా, విత్తనము మంటి పెట్టెల క్రింద కుళ్ళిపోవుచున్నది అని రాయబడి ఉంది. నిజానికి చాలామంది చాలా రకాలైన విత్తనాలు విత్తుతూ ఉన్నారు, కానీ మంటి కింద కుళ్ళిపోతుంది అని రాయబడలేదు, కానీ మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. మట్టి కింద విత్తనం కుళ్ళిపోదు. చాలా వరకు మట్టి కింద విత్తనాలన్నీ ఫలిస్తాయి, మట్టి కింద ఉంటేనే అవి చక్కగా ఫలిస్తాయి, కానీ మట్టి పెడ్డలు అని రాయబడి ఉంది. కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియులారా, మట్టి అనగానే మనకు గుర్తుకు రావాల్సిందే మనుషులు. కొంతమంది మనుషులు కఠినమైన మనుషులు, రాతి గుండె లాంటి మట్టి పెడ్డలంటే ఒక రాయి మాదిరిగా, అవి మట్టి కాకుండా రాయి మాదిరిగా ఉంటాయి. అవి ఎదగబోతున్న విత్తనాన్ని తొక్కి పెడుతూ ఉంటాయి. కొంతమంది భయంకరుల చేతి కింద మనం నలిగిపోతూ ఉంటాం. కొంతమంది ఈర్ష్య ద్వేషం అసూయ పొరుల క్రింద మన ప్రార్థన విత్తనాలు, మన విశ్వాసపు విత్తనం, మనం ఎదురు చూసే ప్రతిదీ కూడా కుళ్ళిపోతూ ఉంటుంది.
నిజానికి నాడు చాలామంది ఈ పరిస్థితుల్లో లేరు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, చాలామంది ఆధ్యాత్మిక జీవితాన్ని కొన్ని మట్టి గడ్డలు కుళ్ళిపోయేటట్టు చేస్తున్నాయి. కఠినమైన మనసు, రాతి గుండె, భయంకరమైన పరిస్థితి వాళ్ళకి ఏదైతే ఉందో, అటువంటిది మట్టి పెడ్డలు విత్తనాన్ని కుళ్ళిపోయాడు, బయటికి రానివ్వట్ల, ఎదగనివ్వట్ల. ఇండియన్ సైకాలజీ ఏంటంటే, మనం ఎదగపోయినా పర్వాలేదు కానీ ఎదుటోడు బాగుపడటానికి వీల్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు. మనకి ఏ లాభం రాకపోయినా పర్వాలా, మనం తిన్నా తినకపోయినా పర్లే, మనకు ఉన్నా లేకపోయినా పర్లే, ఎదుటోడికి ఎందుకు వెళ్ళాలి అని అణగదొరక్కటానికి, తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓ దైవజనుడిగా నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆపగల సామర్థ్యత ఎవ్వరికీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వాడు చేతబడి చేసినందుకు నేను ఇలా అయిపోయాను అంటాడు. కొంతమంది నేను ఇలా బండి బయటకు తెస్తుంటే వాళ్ళు ఎవరో ఎదురొచ్చారు అందుకే యాక్సిడెంట్ అయింది అంటాడు. ఇంకెన్నో రకరకాలుగా సూర్య చంద్ర నక్షత్రాదుల్లో ఉన్నటువంటి సూచనలు ఇవన్నీ పాటిస్తూ, ఎవరి వల్ల నేను ఇలా అయిపోయాను అని అనుకుంటూ ఉంటాను. కానీ నేనంటాను, 100 మంది ఏకమైన నీ అభివృద్ధిని ఆపటం ఎవడి తరం కాదు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు వెళితే, నీవు ఆశీర్వదించబడటం దేవుని చిత్తమైతే, ఎంతమంది ఎదురొచ్చినా నీ అభివృద్ధి ఆగదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను శ్రద్ధగా విందా. దేవుని చిత్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను వినండి. అన్నదమ్ములందరూ ఏకమైన ఒక్కడిని కొట్టి చంపేద్దాం, కలలు కనేవాడు వచ్చాడు రోయ్ అని కామెంట్స్ చేస్తూ అందరూ ఏకమై ఒక్కడిని చంపటానికి, అతన్ని నిర్మూలన చేసేటానికి పన్నాగాలు పన్నినా, దేవుడు యోసేపును ఆశీర్వదించడం దేవుని చిత్తంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఏకమైనా, ఎన్ని మంటి పెడ్డలు నిన్ను అణగదొరక్కటానికి చూస్తున్నా, వాటిలో నుంచి పెకలించుకుని బయటకు వస్తుంది నీ ప్రార్థన విత్తనం. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని చిత్తంలో ఉంటే నువ్వు విత్తన విత్తనాల్ని బయటికి రానికుండా ఏ రాతి గడ్డలు, మట్టి పెడ్డలు ఆపేస్తూ ఉన్నాయో, వాటిని పగలగొట్టుకుని మరి బయటకు వస్తుంది నీ విత్తనం. వాళ్ళ కళ్ళ ముందే ఎదిగి చూపిస్తుంది, మొక్కై చెట్టై మహావృక్షమై ఎదిగి నీవు అనేకులకు నీడనిచ్చు స్థాయికి దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని తీసుకెళ్తాడని ఓ దైవజనుడిగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని చిత్తములో ఉందా లేదా నేను విత్తిన విత్తనం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి పట్ల దేవుని చిత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణ, ఏలియా గారు మరణ భయం కలిగిన వాడే, యజుబేలు ఎక్కడ చంపేస్తుందోనని ఓ చెట్టు కింద పడుకున్నాడండి, మరణ భయం కలిగి. కానీ ప్రియులారా, దేవుని చిత్తంలో ఏలియా గారి జీవితం పట్ల రాయబడి ఉన్నది ఏంటిది? ఏలియా గారి పట్ల దేవుని చిత్తం ఏం రాయబడి ఉంది అసలు అని ఆలోచన చేస్తే, అసలు మరణమే లేని జీవితం ఏలియా గారి కొరకు దేవుని చిత్తంలో రాయబడింది. పిచ్చోళ్ళకి పడుకున్నావేండు, నీకు అసలు మరణమే లేదు కదా, లే ప్రభు ఈ మాట అన్నందుకు నన్ను క్షమించును గాక. మనం కొన్నిసార్లు పిచ్చోళ్ళలాగా పడుకుంటాం, మరి రోడ్ల అంట పడుకునే పిచ్చోళ్ళే కదా. అంటే దేవుని చిత్తం ఒక రేంజ్లో నీ మీద దేవుని చిత్తం ఉంటే, ఎవరో ఏదో అన్నారని, ఎవరో బాధ పెట్టారని, ఎవరో మనసును గాయపరిచారని, ఎవరో నిన్ను హీనపరిచారని, ఎవరో నిన్ను వెనకడి గేయించారని పిచ్చి ఆలోచన చేస్తూ దైవ చిత్తానికి వ్యతిరేకులుగా వెళ్ళిపోతున్నాం. మరణమే లేని జీవితం ఏలియా గారికి రాసిపెట్టుంటే, మరణం చూడకుండా కొనిపోబడే జీవితం రాసిపెట్టుంటే మరణం వస్తుందని భయపడుతున్నాడు. జరుగునని నేను అనుకున్న భయంకర క్రియ నీవు చేయగా అన్యజనులు వణికిపోతారు. ఖచ్చితంగా నీ అన్యజనులు వణికిపోయే రీతిలో దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తారండి, విశ్వాసంతో నమ్మండి. అసలు ఆ మరణమే లేని జీవితం కదండి అయింది. అందుకే అంటాను, దేవుడే తన చిత్త ప్రకారమే నువ్వు విత్తిన దానికి ఫలమునిచ్చును. దేవుని చిత్తం తెలుసుకోండి నువ్వు. ఇది దేవుని చిత్తమా కాదా, దీనిలో నేను సక్సెస్ అవ్వలేకపోయానంటే, నేను సంఘం పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాను, కుటుంబం పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాను, నా ఆధ్యాత్మిక జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఇది దేవుని చిత్తమా కాదా
అని దైవచిత్తాన్ని ఎరిగి తెలుసుకునే దాని ప్రకారం. కాబట్టి రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఆ మట్టి పెడ్డల క్రింద ఉన్న విత్తనం ఫలించాలి అంటే, ఒకటి ఆ మట్టి మెత్తన చేయబడాలి, అనగా తడపబడాలి, లేదా అదే మట్టి మెత్తగా సుత్తి చేత నలగొట్టబడాలి. నలగొట్టబడి పిండిలాగా చేయబడినప్పుడు ఆ విత్తనం ఫలించడానికి అవకాశం ఉంటుంది. మరి మంటి పెడ్డలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ గడ్డ మట్టిలాగా ఉన్నటువంటిది మెత్తన చేయబడాలంటే తడపాలి. తడపాలంటే ఖచ్చితంగా నీరు అవసరం. నీవు విత్తిన దానికి దేవుడు ఫలాన్ని ఇవ్వాలి అంటే మొదట భూమి కూడా సహకరించాలి. ఆ భూమిని ఆధ్యాత్మికంగా హృదయానికి పోల్చి చెప్పారు, మీ బీడు పొలములను దున్నుడి అని. అయితే ఈ యోబేలు గ్రంథం మొదటి అధ్యాయం 17 వచనం మనం చదువుకున్నది, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోతుంది అన్న ఈ మాటకి చాలామంది విత్తే ఆ ప్రార్థన విత్తనాలు ఫలించలేకపోవటానికి, ప్రవచన విత్తనాలు ఫలించలేకపోవటానికి, సంఘాలు కుటుంబాలు వదిలేకపోవటానికి ఈ కఠినమైన మంటి పెడ్డల్ని మనం ముక్కలుగా మెత్తన చేయటమా లేకపోతే తడిపి మెత్తన చేయటమా చేసి ఆ మట్టి పెడ్డల క్రింద ఉన్న విత్తనాన్ని వెలికి తెచ్చే క్రియ మనం చేసినప్పుడు నిశ్చయముగా ఆ విత్తనము మొక్కై మొక్క చెట్టే చెట్టు మహావృక్షమై నీ అభివృద్ధి అలా ఎదుగుతూ ఉంటుంది. దానికి రెండు మార్గాల్లో ఒకటి ఆ మట్టిని మెత్తన చేయటం, అనగా తడపటం. తడపాలంటే ఖచ్చితంగా కన్నీరు అవసరం. భూమి నీరు మన సామెత ఉంది, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరిగాడు. భూమి మీద నీరు పల్లానికి వెళుతుంది, ప్రార్థనలో నువ్వు కార్చే కన్నీరు పరలోకానికి వెళుతుంది, ఖచ్చితంగా అక్కడి నుంచి సమాధానం తీసుకొస్తుంది. అయితే ఎంత కన్నీటి ప్రార్థన చేస్తావో అంతగా నీ విత్తనాన్ని అణగదొరుక్కుతున్న మంటి పెడ్డలను నీవు కరగతీస్తావు. వేరెవ్వరి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక 10,000 కానుక పంపితే వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తే వాళ్ళెవరో నా కోసం నా కుటుంబం కోసం ఏడ్చి గీ పెడతారు. ఇవన్నీ ప్రయాస వృధా. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నీవు నోరు తెరిచి ప్రార్థించనంతకాలం ఒక్క కార్యం కూడా నీ జీవితంలో జరగదు. నువ్వు అయ్యా అంటే మేమందరం పక్కనే ఉండి సేవకులమైన విశ్వాసులమైన అయ్యా అవునయ్యా ఫలానా ఇబ్బందులు ఉన్నాయా అని మొరపెడతాం. కానీ ఇప్పుడు ఇస్రాయేలులందరూ చెప్పినవి మోషే తీసుకెళ్ళి దేవునితో చెప్పాడు అంతే. అలా నీవు మొరపెడితే తప్ప నా కోసం డబ్బులు ఇచ్చేస్తే ఎవరో చేస్తారంటానికి ఇది లోక సంబంధమైన క్రియ కాదు. నీవు కన్నీరు కార్చనిదే నీ విత్తనాన్ని బయటికి రానికుండా అణగతొక్కుతున్న మంటి పెడ్డలను కరిగించలేవు. ఏమనుంది? విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోతుంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. కన్నీటి ప్రార్థనే క్రైస్తవులకి ఖచ్చితంగా అవసరం అనటానికి ఒక మాట చెప్తాను. సాక్షాత్తు యేసు ప్రభు వారికే ఈ క్రియ తప్పలేదు. ఎలా అంటే, మంటి పెడ్డల క్రింద విత్తనం కుళ్ళిపోతుంది అన్న మాట యేసు ప్రభు వారి జీవితంలోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే, యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికి సువార్త చేసిన కాలంలో చాలామంది వెంబడించారు, చాలామంది ఆయన్ని ప్రేమించారు. కానీ ఆయనైతే లిమిటెడ్గా కొంతమందినే ప్రేమించాడు. వారిలో ఒకడు లాజరు, యేసు చేత ప్రేమించబడిన వ్యక్తి. ఆయన చనిపోయాడు, సమాధి దగ్గరికి వెళ్ళారు. వారు కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు లాజరు చనిపోయినందుకు యేసుప్రభు వారు కూడా కన్నీరు కార్చినట్లు లేఖనంలో ఉంది. మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోబోతుంది విత్తనము, అనగా లాజరు గారు. ఆల్రెడీ అప్పటికే 4 దినాలు అయింది చనిపోయి. మట్టి పైన కప్పబడి ఉంది. ఇప్పుడు ఆ మట్టి గడ్డ కట్టి కింద శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు బయటపడిపోద్ది కొన్ని రోజులకి. అటువంటి విత్తనాన్ని బయటికి తీయాలంటే యేసుప్రభు వారికి కూడా తప్పలేదు కన్నీరు కార్చటం. ఎప్పుడైతే యేసయ్య కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడో, ఏ మట్టి అయితే లాజర్ను కప్పిందో అవన్నీ యేసునామలు పెకిలించుకుని కట్లు ఉన్నాయి. అప్పటికి కూడా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి సమస్యలు కట్టుగా ఉంటాయి. వాటన్నిటినీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పక్కవాళ్ళు ఇప్పేస్తారు. అవి దేవునికి స్తోత్రం.
అయితే ఆ మట్టి పెడ్డ ఏదైతే నిన్ను తొక్కేయటానికి, నిన్ను కప్పేయటానికి నువ్వు కుళ్ళిపోవటానికి కారణమైందో, దాన్ని పెకిలించుకుని బయటికి రావటం నీ చేతనవ్వాలి. అలా అవ్వాలంటే ఒక కన్నీటి మార్గం తప్ప, నువ్వు 100 రకాల పుణ్యాలు, యజ్ఞయాగాదులు, నువ్వు ఎన్ని దినాలు ఎక్కడెక్కడ తిరిగినా దేవుడు అక్కడ వెలిశాడు, ఇక్కడ వెలిశాడు, ఆ పుణ్యక్షేత్రం ఉన్నాడు, ఈ పుణ్యక్షేత్రం ఉన్నాడని ఈ మధ్య క్రైస్తవులు కూడా తిరుగుతూ ఉన్నారు. నేను ఆరాధిస్తున్న దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను అక్కడున్నారా ఇక్కడున్నారా అని చెప్పే దేవుడు కాదు, అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నీ దగ్గరికే వస్తానని చెప్పే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు. సమాధుల్లో ఒకడుంటే ఆ సమాధుల్లో ఉన్న వాడిని కోసం వెళ్ళాడు. సమాధిలో ఉన్నవాడిని తిరిగి సమాజంలో కూర్చోబెట్టే వరకు కూడా ప్రభు అసలు నిద్రపోలేదు. దయ్యాలన్నీ వదలగొట్టి సమాధిలో ఉన్న బ్రతుకుని తలెత్తుకుని సమాజంలో తిరిగేటట్టుగా చేశారు. కాబట్టి ఆ మంటి పెట్టను కరగతీయాలి. కరగతీయాలంటే ఖచ్చితంగా నువ్వు కన్నీళ్లు కార్చాలి. ఎందుకంటే విత్తనము కన్నీళ్ళు అని ఈ మాట ఎందుకన్నానంటే, లేఖనంలో ఉంది, కన్నీళ్లు విడిచి చూపిడికిడు విత్తనాలు చేతబట్టుకునేవాడు పనలు మోసుకునే దినాలివి. నిజమా, ఏడ్చు చూపో విత్తుతున్న నీవు ఏడ్చు చూపోవు విత్తాలి, ఏడ్చు చూ విత్తాలి. ఎవడు కుళ్ళిపోవాలని విత్తడు? ఒక రైతు విత్తనాలు విత్తుతున్నాడంటే అమ్మాయ్యా రే పొద్దుటికి అన్నీ కుళ్ళిపోయినీరా అని సంతోషించడు. ఒక్క విత్తనం కుళ్ళిపోయినా అయ్యో దాన్ని ఎలా బ్రతికించాలి, మరలా దాని లోప నివారణ ఎలా చేయాలని ఆలోచన చేస్తాడు. నీ విత్తనాలు ఇప్పటికి ఎన్ని కుళ్ళిపోయినాయి, ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని మట్టి పెడ్డలు వాటిని అణగతుడికేసినాయి. అవి బయటికి రావాలంటే, నువ్వు ఫలించాలి అంటే ఒకే ఒక మార్గం, ఏదో గారడీలు చేసేస్తే, డబ్బులతో కొనేస్తే, రకరకాలుగా ఎక్కడికో తిరిగేసి వచ్చేస్తే, ఏమండి రకరకాలుగా అన్నీ అర్పించేసుకుంటే పోద్ది అనుకోవటానికి ఇది సాధ్యం కాదు. కన్నీటి ప్రార్థన ఒకటే మార్గం. ఇంకా ప్రార్థన కోసం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవి నేను ఇప్పుడు బోధించట్లేదు. ఆ మంటి పెడ్డల నడుమ కుళ్ళిపోతున్న విత్తనాన్ని బయటికి తీయండి. ఈ రోజుకైనా మట్టి పెడ్డలు అని రాయబడి అంటే గెడ్డలు, కఠినమైన మనసు, కఠినమైన మనుషులు మన వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, అభివృద్ధి పొందే జీవితాన్ని అణగదొరుక్కేయటానికి కొన్ని రాతి బండలు మన మీద ఉంటాయి. వాటిని దున్నాలి, బీడు పొలాన్ని దున్నాలి, రాతి బండను వాక్యమైన శుద్ధి చేత ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే విత్తనాన్ని విత్తి కొడుకును సంపాదించుకుంది, ప్రవచనం అనే విత్తనాన్ని విత్తి, వాక్యం అనే విత్తనాన్ని విత్తి ఎండిపోయిన ఎముకలను గొప్ప సంఘంగా మార్చాడు. నీవు కూడా చాలా విత్తనాలు విత్తుతున్నావు, కానీ నిజానికి కుళ్ళిన దశలో ఉన్నామేమో. ప్రభువే చెప్పారు, అరే మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ కుళ్ళిపోయిన కంపు కొట్టి ఎముకల్లాగా, ఎముకలు ఉండే సున్నం కుట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు అన్నాడు ప్రభు. సో ఈరోజైనా మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. నీవు విత్తేది విత్తనమే కానీ పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తలేవు, అది అభివృద్ధి చేయవాడు దేవుడే, అది దేవుని చిత్తం అని చెప్పాను. దేవుని చిత్తములో ఏ విత్తనాన్ని ఫలింపచేయాలని ప్రభు అనుకున్నాడో ఆ విత్తనాన్ని ఫలింపచేస్తాడు. మొదట దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. నాకు మరణం వస్తుంది అని భయపడిన ఏలియా, ఇందాక చెప్పాను కదా, అమ్మో అని మరణం కోసం భయపడుతున్నాడు కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు. నేను చెప్తున్నాను, నీ పట్ల దేవుడు వేసే ప్రణాళిక చాలా గొప్పదండి. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. అసలు మరణమే లేని బ్రతుకు నీకు రాసి పెట్టుంటే, నువ్వు చెట్టు కింద మరణం కోసం పడుకున్నావు ఏంటని దేవుడు ఎంత చక్కని ఆలోచన. లే భోంచేయి, నడు అని శక్తికి మించిన పని నీ మీద పెట్టానని దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు ఏలియాకి దేవుడు. మన జీవితంలో మన మీదకు వచ్చేస్తనే మనం బాధపడతాం, కానీ దేవుని చిత్తంలో లేవు. నువ్వు భయపడటాన్ని బట్టి ఏది మన మీదకు వచ్చునని భయపడుతున్నావు, నిశ్చయంగా అవి పొందుతున్నావు తప్ప నిజానికి మన మీద అవి లేవు. దేవుని చిత్తం నీ పట్ల వేరే ఉంది, దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఎన్ని మంటి పెడ్డలు నిన్ను అణగదొరకటానికి, నీ విత్తనాన్ని కుళ్ళిపోవటానికి ప్రయత్నం చేసినా, నజరేయుడైన యేసు నామములు వాటిని పెకలించుకుని బయటికి రా, మహావృక్షమై నిలబడతావు ఖచ్చితంగా. చివరిగా మాట చెప్తున్నాను వినండి, ఏ మట్టి పెడ్డైతే ఈ విత్తనాన్ని అణగదొరకటానికి కారణమైందో, ఏ మట్టి గడ్డలైతే నీ విత్తనాన్ని అణగదొరికేసినాయో, ఏడ్పించేసి కన్నీళ్లు కార్పించినాయో, కుళ్ళిపోయేటట్టు చేసినాయో, దేవుని కృపుంటే ఆ మంటి పెడ్డను పగలు తీసుకుని బయటకు వస్తే నువ్వు అలా ఎదుగుతానే ఉంటావు. ఈ వృక్షము మహావృక్షం అయిపోద్ది, కానీ వాళ్ళ స్థితి అక్కడే ఉంటుంది. మట్టి ఎక్కడుంటుంది, నీ కిందే ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే, అసలు నువ్వు నిలబడటానికి వాళ్లే కారణం అవుతారు. ఆ చెట్టుకు పునాది పాదు మొత్తం అదే మట్టి అవుద్ది.
అంటే శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అన్నాడు భక్తుడు. ఆ శ్రమ నీకు రావటాన్ని బట్టే, వాళ్ళు నీ మీద అంత వ్యతిరేకత చూపబట్టే, యోసేపుకి అంత వ్యతిరేకత చూపబట్టే ఆయన ఐగుప్తులో ఉన్నాడు, దేశం మీద రాజయ్యాడు, ఫరో ఇంటిలోనికి వెళ్ళాడు, ఫరో ఇంటి మీద అధికారాన్ని తెచ్చుకున్నాడు. మనం లోకంలోనికి వచ్చాం, లోకం మీద అధికారాన్ని తెచ్చుకోవాలి. ఏ మట్టి అయితే నేను అణగదొరక్కటానికి కారణమైందో అది అక్కడే ఉంటుంది. నువ్వు వృక్షమై అనేకులకు నీడనిచ్చే చెట్టుగా ఎదుగుతావు, గొప్ప ఫలాలు ఫలిస్తావు. అట్టి దీవెన దేవుడు నీ కొరకు రాసి పెట్టాడు. దైవ చిత్తాన్ని తెలుసుకో. పిచ్చి పనులు చేస్తూ, లోకంలో పనికిమాలిన పనులు చేస్తూ, మనుష్య పద్ధతులు పాటిస్తూ దైవోపదేశాన్ని చేస్తానని ఫీల్ అవ్వటం కంటే ప్రభు ఈ మాట అన్నది నన్ను క్షమించునుగాక. ఖచ్చితంగా ఈ వర్తమానం ద్వారా ప్రభు నిన్ను సరిచేస్తాడని ఆత్మావేశంతో బోధిస్తున్నాను. నిశ్చయంగా దైవ చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని మాట ప్రకారం ముందుకు వెళదాం. దేవుడు అట్టి దీవెన మనకు దయచేయనుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయ. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఎంతమంది వర్తమానం విన్నారో వారి వర్తమానము, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎంతమంది ఇటువంటి సందేశాల ద్వారా ప్రత్యేకంగా దీవించబడుటకు మీ ముందుకు వచ్చారో మొదట వారి ఆధ్యాత్మిక ప్రగతిని మీరు బాగు చేయండి. వారు మొదట ఆధ్యాత్మికంగా సరిచేయబడితే భౌతికంగా దీవించబడతారు లేఖన ప్రకారం. వారిని మొదటగా ప్రభు ఆత్మీయతలో వారిని పెంపొందింపచేయండి. అగ్ని అభిషేకపు జ్వాల వారిలో రగిలించండి. అణగదొరక్కబడి కుళ్ళిపోయిన విత్తనాలను బయటికి తీసుకురండి. వారి విశ్వాస పరిమాణాన్ని పెంచండి. అన్ని విషయాలు మీ మీద, మీ చిత్తం మీద, మీ ప్రణాళిక మీద ఆధారపడి బ్రతకగలిగిన భాగ్యం కలుగు చేయండి. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ దీవెన టీవీ ఛానల్ వారిని మీరు ఆశీర్వదించండి. అనేక మంది ఇదిగో తండ్రి నీ మాట వినాలని, మీ స్వరాన్ని వినాలని, వాటి ద్వారా ఒక్క ఆత్మలను రక్షించబడి మీ చిత్తాన్ని చేయు వ్యక్తిగా మార్చబడాలని 100 మంది దైవజనులతో, 100 మంది రకరకాల అభిషేకంతో కూడిన ప్రసంగాలను ప్రసారం చేయడానికి నువ్వు కృప చూపావు. ఓ దైవజనుడిగా ఈ ఛానల్కి శుభవచనాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో ఆ శుభవచనం నెరవేర్చబడి అంచెలంచెలుగా వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ వర్తమానాల ద్వారా అనేక మంది బ్లెస్ అవ్వటానికి నీ కృప కలుగు చేయండి. ఇగో ఈ సమయంలో ఎంతమంది నీ మాటలు విన్నారో వారు వేసిన ప్రార్థన విత్తనాలు, వాక్యపు విత్తనాలు ఫలించి గొప్ప దీవెనలు వారు పొందుకున్నట్లు నీ కృప కలుగు చేయండి. మా ముందున్న మా సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి ఈ మనవులన్నిటికీ ప్రభు పాదాల దగ్గర జవాబు పొంది నాము తండ్రి. Praise the Lord. Thank you. ఏసయ్యేనండి.